ఉన్నారు మీ పక్కన, ఒకసారి చూసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు. నేను ప్రజలకు మేలు చేయడానికి నాకు అధికారం ఇచ్చారు అంటున్నారే, మరి మీకు ప్రజలకు మేలు చేయాలన్న ఉద్దేశం ఉంటే ప్రత్యేక హోదా గురించి ఒక్క ఉద్యమమైనా ఎందుకు చేయలేదు 5 సంవత్సరాలుగా? పోలవరం ప్రాజెక్టు గురించి ఎందుకు కొట్లాడలేదు 5 సంవత్సరాలుగా? రాజధాని ఎందుకు కట్టలేదు 5 సంవత్సరాలుగా? పులివెందలో నిలబడి మాట్లాడుతున్నారే, కనీసం కడప స్టీల్ ఫ్యాక్టరీ ఎందుకు రాలేదో, ఎందుకు చేయలేదో కనీసం అదైనా ఆలోచన చేస్తున్నారా? మీరా రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడేది? ఇదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారే, కాంగ్రెస్ పార్టీ సిబిఐ చార్జ్షీట్లో రాజశేఖర రెడ్డి గారిని చేర్చింది అని. ఇంతమంది ముందు చెప్తున్నా ఈరోజు సిబిఐ రాజశేఖర రెడ్డి గారి పేరును సిబిఐయో కాంగ్రెస్తో చేర్చలేదు, రాజశేఖర రెడ్డి గారి పేరుని చేర్చింది నిజానికి జగన్మోహన్ రెడ్డి గారి లాయర్. జగన్మోహన్ రెడ్డి గారి లాయరే. రాజశేఖర రెడ్డి గారి పేరు నిజానికి సిబిఐలో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులో నుంచి బయటపడడం చాలా కష్టము అని తెలిసి, రాజశేఖర రెడ్డి గారు పేరు ఉండకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులలో నుంచి ఎప్పుడూ బయటపడ్డు అని, రాజశేఖర రెడ్డి గారిని పేరును స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి లాయరే సుధాకర్ రెడ్డి అనే లాయరే రాజశేఖర రెడ్డి గారిని చేర్చమని హైకోర్టులో సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి మరీ చేర్పించారు. దానికి ప్రతిఫలంగా ఈరోజు అదే సుధాకర్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి గారు అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవి కూడా ఇచ్చాడు. ఇది వాస్తవం కాదా? ఇది వాస్తవం కాదా? జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అంతేకాదు, మమ్మల్ని తిట్టిపోస్తున్నారే పగలు రాత్రి, ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోండి. ఈరోజు సౌభాగ్యమ్మ సైతం